आंध्र తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నందమూరి తారక రామారావు అంటే ప్రజలకు గుర్తొచ్చే పథకం 2 రూపాయలకు కిలో బియ్యం, వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే టక్కును గుర్తొచ్చే స్కీమ్ ఆరోగ్యశ్రీ, అలాగే నారా చంద్రబాబు నాయుడు అంటే గుర్తొచ్చే పథకాలు ఏమైనా ఉన్నాయా అంటూ పదే పదే గత పాలనలో నాటి సీఎం జగన్ విమర్శలు ఎక్కువ పెట్టారు. అతి చంద్రబాబు అంటే విజన్, విజన్ గురించి మాట్లాడితే గుర్తొచ్చేది సీబీఎన్ అంటూ తెలుగు తమ్ముళ్ళు రొమ్ము విరగదీసుకుని మరీ జవాబు చెప్పేవారు. అయితే ఏదైనా దూరదృష్టితో ఆలోచించి చేసే చంద్రబాబు 2014-19 కాలంలో ఓ గొప్ప పథకాన్ని అమలు చేస్తుంది. మరోసారి ఆ స్కీమ్ ను అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని అమలు చేసింది. ఈ పథకాన్ని మరోసారి పునరుద్ధరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016లో చంటి బిడ్డల సంరక్షణ కోసం ఎన్టీఆర్ బేబీ కిట్లు అంటూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 800 రూపాయల విలువైన పౌడర్, లోషన్, నాప్కిన్, స్లీపింగ్ బెడ్, డైపర్స్, దుప్పటి, దోమతెరతో పాటు చిన్నపిల్లల సబ్బులు జిప్ బ్యాగ్ లో ఉంచి బాలింతలకు అందించేవారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకాన్ని మళ్లీ తీసుకురావాలని కూడా అనుకుంటోంది. ఈ మేరకు పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్, తెలంగాణ, ఒడిశాలో అమలవుతున్న ఈ తరహా పథకాలను అధికారులు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ఒక్కొక్కరికి కనీసం 1200 నుంచి 1300 వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఆసరా కింద బాలింతలకు ప్రస్తుతం 5000 రూపాయలు ఇస్తున్నారు. ఈ పథకాన్ని కూడా ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తోంది. పసిపిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తిరిగి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.